नमस्कार कृष्णा जिला पेडन नियोजकवर्ग शासन सभ्यु श्री जोगी रमेश चेसिन विवादास्पद व्याख्यलु राष्ट्रंलो दुमारं लेपुतुन्नायनि चेप्पालि। स्थानिक संस्थल एन्निकल्लो वैसीपी पार्टी नुंचि तप्पिंचि प्रत्यर्थ पार्टी नुंचि कनीसं वार्ड मेंबर्गा पोटी चेसिना गानी संक्षेम पथकाल्नि कट् चेस्तां अंदुलो मोगमाटं लेदु అన్నట్లుగా జోగి రమేష్ గారు చేశారు అన్నట్టుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియోని ఒకసారి విందాం। విన్నారు కదా, జోగి రమేష్ గారు చేశారు అంటూ సర్క్యులేట్ అవుతున్న వీడియో ఫేక్ అయితే దాని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు వివరించి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఫేక్ అని। నిజమైతే ఒక ప్రజాప్రతినిధి ఈ విధమైన వ్యాఖ్యలు చేయొచ్చా? చెయ్యొచ్చా అంటే ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది, ఏ రాజ్యాంగం ప్రకారం ఇది సమర్థించుకుంటుంది? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాడు అధికార పార్టీకి తప్పించి ప్రత్యర్థ పార్టీ తరపున నామినేషన్ ఇవ్వడానికి లేదా, లేదా ప్రభుత్వానికి ఓటేసిన వాడే ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకి అర్హులా అనేది ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది? రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది? అలాగే పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియా మీద చిన్న తప్పు పోస్టులు పెడితే యాక్షన్ తీసుకున్న పోలీస్ యంత్రాంగం ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది। ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను జోగి రమేష్ గారు చేసిన వ్యాఖ్యలతోటి కంప్లీట్గా అంగీకరించి ఉండేవాడిని। ఎలాగైతే ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఏమన్నారైనా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న వాడు ప్రత్యర్థ పార్టీల నుంచి నామినేషన్ ఇస్తే సంక్షేమ పథకాలు కట్ చేయండి అంటున్నారైనా, ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఇచ్చిన ఆస్తిలోంచి ఇచ్చిన, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిని ఇడుపుల పాయలోంచో లేదా హైదరాబాద్ నుంచో ఆ ఆస్తుల్లోంచి అమ్మి లేదా ఆ డబ్బుల్లోంచి ఇచ్చిన, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన సొంత పైసల్లోంచి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంచిన, ఖచ్చితంగా ఆ డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఆ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు జోగి రమేష్ గారు అన్నట్టుగా వాళ్ళ పార్టీకే ఓటేయాలి, వాళ్ళ పార్టీ తప్పునే నామినేషన్ వేయాలి, అటు చేయని వాళ్ళు అటువంటి వాళ్ళకి పథకాలు కట్ చేయడంలో తప్పు లేదు 100% జోగి రమేష్ గారితో నేను అంగీకరిస్తున్నాను। కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు పంచుతున్నది ప్రజల కట్టిన పన్నుల్లోంచి ప్రజా వ్యయాన్ని ప్రజలకు పంచుతున్నారు, ఏ రాజ్యాంగంలో ఉంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్నవాడు అధికార పార్టీకే ఓటేయాలి లేకపోతే పథకాలు కట్ చేయండి అని ఏమైనా కొత్తగా రాజ్యాంగం రచించారని నాకైతే తెలియదు। మరి ప్రజల సొమ్ములోంచి ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి ప్రజల సొమ్ముతోటి ప్రజల ప్రతినిధులుగా మీరుంటూ ప్రజల సేవకులుగా ఉంటూ ప్రజలకు ప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ పథకాలను కట్ చేస్తామంటానికి మీరెవరు? అందులో ఒక కులం కూడా పెట్టాల్సి పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? కాపు నేస్తం ఇన్ని కులాల రాష్ట్రంలో ఉండగా ఒక కాపు కులమే పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? దీని ద్వారా కాపులు భయపెట్టడానిక, లేదా కాపులకి బీసీలకి ఒక బీసీ ఎమ్మెల్యే తిట్టాడు కాబట్టి కాపులందరూ రెచ్చిపోతే అప్పుడు కాపులకి బీసీలకి తగు వస్తే ఈ రెండు సామాజిక వర్గాలు మన వెనకాల ఉంటాయని ఏదైనా పాలక పార్టీ కుట్ర పన్నిందా? అసలు ఒక కులం పేరుతోటి ఎందుకు? ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి, కులం కులం మీద తిట్టాలంటే అదే కులములతో తిట్టింటారు। సపోజ్ పవన్ కళ్యాణ్ తిట్టాలంటే పవన్ కళ్యాణ్ కులంతో తిట్టింటారు, ఇంకో బీసీ సామాజిక వర్గం తిట్టించిన బీసీ సామాజిక వర్గంతో తిట్టింటారు, అదొక స్ట్రాటజీ। ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరి మీద తిట్టాలంటే వేరే కులంతో తిట్టింటారు, ఇక్కడ ఏంటంటే రెండు కులాల మధ్యన ఘర్షణ పట్టడానిక। దీని గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? అయినా వీళ్ళందరూ ఒక ప్రజలు కానీ ఎవడబ్బ సొమ్మని మీరు పథకాలు కట్ చేస్తారు అనే నాదుడు ఈ రోజున ఉన్నాడా? మొన్న చంద్రబాబు నాయుడునే ఎవడబ్బ సొమ్మని నువ్వు రోడ్లు వేసావు నీ అబ్బ సొమ్మ అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడుగుంటే ఇవాళ జోగి రమేష్ గారు అని ఉండేవారు కాదు। ఇది జోగి రమేష్ గారితో పోదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇది।
పోలీస్ యంత్రాంగం ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నది, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితేనే చర్యలు తీసుకునే పోలీస్ యంత్రాంగం, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎవరు, నేనైనా నువ్వైనా ఇంకొకలైనా ఇంకో పార్టీ అయినా సరే ఏ విధంగా స్పందించబోతుంది, తీసుకోవడానికి చర్యలు చట్టాలు ఏమైనా ఉన్నాయా లేదా, ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఏ విధంగా వ్యాఖ్యలు ఇది యాక్షన్ తీసుకోబోతుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా మందలించబోతున్నారు, ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు జోగు రమేష్ గారి మీద, అది తప్పు అయితే చెప్పండి, అవి వీడియోతో ఫేక్ వీడియో అని చెప్పండి చెప్పండి. అలాగే సీటు ఇప్పుడు అక్కడ కాపు నేస్తోని పేరు ఎట్టాల్సిన పరిస్థితి ఏంటి, మీరు యాదృచ్ఛికంగా అన్నారా లేదా ఒక కులాన్ని టార్గెట్ చేయడం కోసం అన్నారా అని ఆ సామాజిక వర్గం నుంచి ఉద్యమ చేసిన ఉద్యమ నాయకులు ఏ విధంగా స్పందించబోతున్నారు, అలాగే ఆ సామాజిక వర్గానికి జరిగిన వివిధ కుల సంఘాలు ఏ విధంగా స్పందించబోతున్నాయి, అలాగే ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఆసన్నమైందేమో ఆలోచించండి. జై హింద్.